ఓ మంచి పని ఒక మంచి కోసం మంచి ప్లేస్ నుంచి మొదలు పెడుతున్నాం, చెడైతే జరగదు కదా. ప్రవాసాన్ని దాటి కదిలే ప్రవాహాన్ని ఆపగలమా? ప్రకాశాన్ని చూపగలిగే ప్రపంచాగ్ని దూరమా? అటో ఇటో తేలనంటూ నిదానించమాకు గుణమా? నిన్నే నీవు సాయమడిగే చోటే లోకమా? ఎంత ఎత్తు చేరుకుంటే అంత చూపు నీదిగా, ఒక్క నేల పంచుకున్నా ఇరుగు పరుగై చూడు సూటిగా. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమైపోతే మనిషికి సాయంగా ఉన్నది సాటి మనిషే సార్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా లేదో, ఏ దేశానికి లేనట్టు మన దేశపు చిత్రపటం ప్రేమగా హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న సాటి మనిషిలా ఉంటారు సార్. అందుకే గురజాడ అప్పారావు గారు ఊరికే చెప్పలేదు సార్, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని. మనుషులు బాగుంటే దేశం చాలా బాగుంటుంది సార్. మూడో కంటి చూపుతో నవ్వే మనిషి. ఇలాంటివి రోజుకు 100 వస్తుంటాయి, వీటిని పట్టించుకుంటే ఇక మనం పనులు చేసుకున్నట్టే. 40 సంవత్సరాల క్రితం మన 10 ఏళ్ల కూతురు ఉదయం 5 గంటలకు ఇంటి బయట ముగ్గేయటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. కిడ్నాప్ అయిందన్నారు, చచ్చిపోయిందన్నారు. కొంతమంది చిన్నపిల్లని కూడా చూడకుండా లేచిపోయి ఉంటుందన్నారు. ఆ రోజుల్లో ఇలాంటి టెక్నాలజీ ఉండుంటే మన కూతురు ఆచూకి ఖచ్చితంగా దొరికిండేది. ఒక నవ్వు యుద్ధాన్ని ఆపుతుందంటారు. ఆ రోజు ఆ చిన్న పాప నవ్వు శర్మగారిని పట్టుకోవడానికి ఓ యుద్ధమే మొదలుపెట్టింది. చేయి చేయి చేరలేని దూరమేది లేదుగా, 100 కోట్ల పైన బంధం ఒంటరి ఎవడు కానే కాదుగా.